నీకేంద్రా అలుకగా ఉన్నారు, దవ్వ దవ్వ నడతారు. ఈ బొత్తేసుకో, నీ నాకేడ నడవస్తుంది. వీడోగడు పర్సనాలిటీ ఎక్కువ పర్ఫార్మెన్స్ తక్కువ. తిన్నంటే బండి కడతారు, పన్నంటే బండ పెడతారు. వాడే రాంకోడు దేవుడు నాకు పాడు రాత రాజేనో గా కోరిత ప్రేమల దించేనో నా గుండెల గుడిసెను గట్టిన నా గుండెల గుడిసెను గట్టిన ఆ గుడిసెకు వాసంగూలిందే గా పాపకారి దేవుడు. పిల్ల తల్లి అమ్మ పడ్డాడు ఊరు వారి అది రాదుగా, నువ్వు రారా ఇక్కడనే పంట అనుకుంటారా? అందరం వచ్చినాం కదా, పోదాం పారి. నగలు ఎందుకు పిచ్చోళ్ళకి రోడ్ల పోటీ పాటలు పాడతాను? అరే సహదేవ్ నా బాధ నీకేం తెలుసురా. అబ్బో పిల్లగాడు, మన భీముడు కొంత బాగుందారు, నీకేమన్నా? దట్స్ కరెక్ట్ అర్జున్ బ్రో. ఏ నువ్వు మాట్లాడరా ధర్మ పనాడు. ఆగో గురువేరు రా, మనల్ని రమ్మని ఈనటి వేండో. ఆగో చక్కనే ఉన్నాడు కదా. నా పాదాలకు గురుగారు నమస్కారాలు. బ్రో ఈ నార్చప్పుడు వేసింది ఆలస్యమైంది కదా, అలాగే అంటాడు. నీ మీద మాట్లాడతాగు బ్రో. మళ్ళట్లే సార్ 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 ఓర్ని పన్నెండు గారా మంచిగా సార్. అయ్యా ఓయా ఏంటి గిడమన్నావు వచ్చిరా? మీరు అత్తరాన్ని చూసుకుంటే చెట్టు కొరిగిన అటే కన్నా అంటుకున్నది. నేను అప్పటికన్నా మా వాళ్ళతోని వాడే పాడవాడుతాను, వీడు బుర్ర వస్తాను, వీడు ఎలా అంటాను, వీడు ఏదంటాను ఆకీకనే ఆశం చేసిరు. ఇక సరే కానీ ఏంది మరి అటు చేతులు ఒప్పుకుంటూ వచ్చారు, బాణాలేవి బాణాలా? నిన్నే ఉండే తిత్తాము రద్దుద్దాం. ఆగో ఇవన్నీ గీడప్పుడు పెట్టిరు. అటే మొత్తం రెక్కలను పోగానే నిన్న ఇన్న దశ పెట్టిపోయాను పోగా. చాలా తెలియనుడు. అటేటో పోయినానికి లోటే బరువైనట్టుకి బాణాలే బరువైనా మీకు? ఇట్లా బాణం నోయకుండా చేసుకుంటే బగ్గనే అవుతుంది ఇల్లు విద్య రారి. అందరు వచ్చి లైన్లో నిలిచి ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం. ఏం తమస చేస్తారా? ఇట్లా నాట ఇట్లా నాట ఏడు నేర్చురా ఇది ఇదారా మరి కదా లైన్ అందరు. అరే ఇగో ఓ ఇచ్చిరేద్దామన్న సారా ఎవరు ఏ చోయి ఉండదు. అందరు వచ్చిన పాదా శిష్యులు తీసుకోండి. ఏం చేస్తారా? నన్నెందు కింద పడేసిరు. నువ్వే కదా సార్ తీసుకోమన్నది. నేను తీసుకోమన్నది పాదరక్షలు కాదు, పాదా శిష్యులు. ఇదే ఇదేం దిక్కుమాలనే ఆలోచన, ఇంత భావదారిద్రం. ఇది కూడా తెలియని వాళ్ళు మీరు ఇడిదాకెట్లా వచ్చిరా? సారీ సార్, వీ డిడ్ ఎ మిస్టేక్.
ఏంటిటో ఏమో పోరి అడవి నిలబడి పోరి మీతో ఏం కాదు కానీ ఊడి ఇళ్ళతో నచ్చినవా హలో మావులే నేను నేర్చుకుందామని నచ్చిన నిజమే కానీ నీ బొక్క ముదిరినట్టున్నది అత్తదంటవా ఇది ముదిరే కదా లేదా బొక్కలు ఇవి మాకు కానీ పోయి లైన్ లో నిలబడి పో మాకు తెలియదా ముదిరిందా లేదా అని బాణం తీసుకో లైన్ నిలబడు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఐదు బాణాలు ఎక్కువ పెట్టి ఐదుగురికి ఐదు ఒకటే సరి బాణాలు విడిచిపెట్టాలి అర్థమైందా చలో రెడీ చేసుకోరి రెడీ చేసుకున్నారా ఆగం కాకూరి గాయ గాయ కాకూరి నేను ఒకటి రెండు మూడు అంట అప్పుడు విడిచిపెట్టుకురి ఇగ్గురి గట్టి ఇగ్గురి ఏ పిల్లలు దారం దగ్గుతుంది మరి ఆయన బాణం కుషి అవుతుంది ఒకటి రెండు మూడు ఇడుగురి బాణాలు ఎవరురా విడిచిపెట్టిరా ఎవరో మరి కాడగాల్చినాయా పులిని చంపుకరా అంటే పిల్లిని చంపుకొచ్చి నా అంత మొగోడిలే అన్నాడు నీ అసంటోడు నేను ఇడిచిపెట్టుకున్నది ఏంటిది మీరు ఇడిచిపెట్టింది ఏంటిది ఇవారే పిల్లలు మీకు ఇలు విద్య నేర్చుకునే ఉద్దేశం ఉన్నదా లేదా ఏ గి మాకేం ఇటుకే ఏదో మా వాళ్ళు బొమ్మండాలని బలి మీటికి తప్ప గివి నేర్చుకుని మేమేం చెప్తాం అన్ని రేవు దక్క మాటలు రేవు దక్క కాతలు మీరు ఎడవత నాకేంది నా పేజ్ నాకు ఇచ్చి అయిపోయా కాదులారు నడుగురి ఇంక నున్నయాడు పోరి ఇక పోరి అటే పోరి నడు నడు విటాడు ఇక నేర్చుకుంటే మీరు ఆగనే పోదురు నిలబడి నిలబడు అగో ఆడ చెట్టు ఉన్నది చెట్టు మీద పిట్టున్నది అగో ఆ పిచ్చ కన్నును కొట్టాలి మీరు చలో కానీ హౌ ఈస్ పాసిబుల్ కన్నును ఎట్లా కొడతారు నేను నిలబడతాను నన్ను కొట్టురు నన్ను కొట్టి చంపురి ఎవరాడే కోసలే సత్తం కవరం బాగున్నదిరా మరి నువ్వేం చూస్తున్నావు కనబడతలేదా పిచ్చ కొట్టు గురుగారు అది ఆడిన అమ్మ కదా బయ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎదురుపోయినా పోయి చూసిరా పో చూడుపో పిట్టను కొట్టురా అంటే నీ ఆడిదా మొగదా నడు నడు ఇది సాధన అయితే అత్యత్తవి కూల్ సార్ ట్రైనింగ్ అన్నప్పుడు డౌట్లు వస్తాయి ఎందుకంత కోపం హీరో గడు ఎన్నడన్నా బడి ముఖం చూసిండో లేదో తెలియదు కానీ అచ్చరాని ఇంగ్లీష్ అయితే బాగా మాట్లాడతాడు సార్ సార్ అరే నువ్వు ఇంకొకసారి ఇంగ్లీష్ మాట్లాడావనుకో కడి చేసి కుట్లే తమ్ము తినే ముసుకా నువ్వు కొట్టవు నీ తను కాదు కానీ పో మా సార్ పో నకులు కొట్టు పిట్టను నా పిల్ల తల్లి పిట్ట ఎగిరిపోయింది ఈ పిట్ట నేను కొట్టాలి సార్ ఇక మరి ఏ పిట్టలు అని చూస్తావురా నాడు ఇక్కడ గుడ్లు పెట్టిన పిట్టి ఉన్నాడు దాన్ని చూసుకో నాడు పెట్టినట్టే ఉన్నది నాడు అవుతున్నాడు ఏం సాయంత్రం పిల్లగా నీకు కొట్టద్దా ఏం మాట్లాడతారు గురువు గారు నన్ను తక్కువ చేస్తారా పిట్టని కాదు పిట్ట రెట్టని కూడా కొట్టి చూపిస్తా అమ్మ బాబాయ్ నువ్వు జరుగు నువ్వు జరుగు నువ్వు జరుగు ఎటు పోతానవు గడేటు పోతానవు పిట్ట గీడు ఉన్నది సారీ కరెక్టే మర్చిపోయాను కనబడదా నేను అప్పుడే చెప్పిన పిల్ల కానీ బొక్క ముదిరింది నీతో అవుతుందా అని అన్న నాది లేత బొక్క సార్ నేను కొడతా అని నడు వదలుకో మాసాలు పో కొత్త పెరిగింది కానీ మెదడు పెరగలే నీ కథ కూడా గంటేనా అల్లలెక్కనేనా కనబడుతుందా పిట్ట పిట్ట కనబడుతుంది దాని కన్ను కూడా కనబడుతుంది ఆహా ఇంత కథ అనుకున్నా నువ్వు మంచిగా ఉన్నవరు కొట్టు బిడ్డ కొట్టు 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 ఏమయ్యారు కొడతలేవు ఏం కొట్టాలి ఆ పిట్ట ఎప్పుడు ఎగిరిపోయా ఇంకా ఆనే పడ మన కోసం ఏంద్రు నా వెనుక కోపానికి అత్తనం ఏంద్రు అమ్మ రానా నీ ఇసొంటి ప్లాన్ చేసినప్పుడు మన పిట్ట పెట్టాలి మంది పిట్ట పెడితే ఎగిరిపోదా మన కోసం ఉంటుంది ఎవరాక ఓహో పిట్ట ఎగిరిపోయిందా నా నీ బాధ సరే నవంబర్ రా చెప్తా నీ సంగతి లైన్ నిలబడు ఏ వెళ్ళి కొట్టుకోవద్దు నిలబడు ఏ ఇప్పుడు ఆడు చాలు దా దా లైన్ నిలబడు
అటు చూడు రీ కుండ కనబడుతుందా అలా కళ్ళు ఉన్నదని ఆశపడారు అట్టి కుండే పిట్ అయితే ఎగిరిపోతా అంటారు కదా ఇక ఇదైతే ఏడికోదు చలో కొట్టు రీ ఓకే సార్ మీరు ఎట్లంటట్లా చలో కానీ రీ ఇక పిల్లల్ని ముందే చెప్తానా మీ ఐదుగురు ఇట్లలా దీన్ని ఎవరు కొడతారో వాళ్ళే నెంబర్ వన్ మగోళ్ళు దబ్బన తప్పిందో ఇట్లా కాదు చేసే చూపెడతా ఒకటి రెండు మూడు కొట్టుది ఎవడు కొట్టిండో తెలియదు కానీ అనుపానం నాకే వచ్చి కూర్చిందిరా దాన్నే కొడదాం అనుకున్నావు కానీ అవి వచ్చి మీకు తాకినాయి మా తప్పే ఉంది అలా ఇట్స్ నాట్ అవర్ మిస్టేక్ రక్తం అమ్మ బాబాయ్ అయిపోయి